వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణీ తటే రమయా రమమాణాయ శ్రీనివాసాయ తే నమః. వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 266వ నామం ఓం స్వామి తీర్థ నివాసకాయ నమః. స్వామి తీర్థ నివాసక అంటే స్వామి పుష్కరిణీ తీరంలో వసించేటువంటి వాడు. చాలా ఆశ్చర్యకరమైనటువంటిది ఆ స్వామి తీర్థం. సమస్త పుణ్యతీర్థాలు కూడా మనకి అభ్యుదయాన్ని ఇస్తాయి. తీర్థములు త్రివిధాత్మకమైనటువంటి మహిమలతో ఉంటాయి అని పెద్దలు చెప్తారు. కొన్ని సర్వకాల సర్వావస్థల్లో పవిత్రతను కలిగి ఉంటాయి, కొన్ని తీర్థములో అవి ఒక్కొక్క తిథిని అనుసరించి పవిత్రతను కలిగి ఉంటాయి. పుష్కర నదులు ఆ పుష్కర కాలాల చేత అవి పవిత్రత అనేటువంటివి ఇతోధికంగా పొందుతూ ఉన్నాయి. కానీ సర్వకార్యములలోనూ సర్వ సమయముల్లోనూ ఆ యొక్క తీర్థములను స్మరించడం, పుణ్యాహవచనాదుల్లో ఇత్యాదుల్లో ఆ తీర్థములను స్మరించడం అవి ఉంది. వాటిని గంగా శబ్దము చేత ఉచ్చరించి వాటిని ఆవాహనం చేసుకుంటారు. కొన్ని తీర్థములకు తిథి నియమాలు ఉన్నాయి, అంటే అప్పుడు స్నానం చేస్తేనే అవి ఎక్కువ పవిత్రత ఇస్తాయి. తుంబుర తీర్థం ఇత్యాదులు ఉన్నాయి. ఆ తుంబుర తీర్థం మాఘ పౌర్ణమికి అది గర్భావాస దోష నిరహరణం చేసేటువంటి శక్తిని పొందుతుంది అని చెప్పి చెప్తారు. ఇలాంటి తీర్థములు ఉన్నాయి, అంటే సర్వకాల సర్వావస్థల యందు పవిత్రతను కలిగి ఉండేటువంటివి, తిథి నియమాన్ని అనుసరించి ఇతోధికమైన ఫలాన్ని అనుగ్రహించేటువంటివి. కొన్ని తీర్థములు అదృశ్యముగా ఉంటాయి. ఈ మూడు రకముల తీర్థములలోనూ ఉండేటువంటి స్థానం ఉండేటువంటిది కనుక స్వామి పుష్కరిణి అని దానికి పేరు వచ్చింది అని అన్నారు. స్వామిత్వం ఉంది ఆ తీర్థానికి, అంటే ప్రభుత్వం ఉంది మిగతా తీర్థముల్లో ఉండేటువంటి శక్తి కన్నా దానికి అని చెప్పి. అంతేకాదు గంగాదివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రవహించేటువంటి పుష్కరిణులు. కానీ ఇవి కొన్ని దేవాలయముల దగ్గర ఉండేటువంటి పుష్కర తీర్థములు అవి స్థిరముగా ఉండేటువంటివి. ఈ తీర్థమునకు ఉండే శక్తి ఏమిటంటే అది పుష్కరిణిగా కనిపిస్తుంది, కానీ అది అనేక ఉపనదులతో చేరి ఉండేటువంటిదని, దీనికి ప్రవహించే స్వభావం ఉందని వెంకటాచల మహాత్మ్యం అభివర్ణించింది. అది దాని గొప్పతనం. అసలు ఒక పురాణమును అనుసరించి వెంకటాచల మహాత్మ్యం ఏమని తీర్మానిస్తోందంటే సరస్వతీదేవి పూర్వము గంగాది తీర్థముల కన్నా కలియుగంలో తాను పవిత్రతను పొందాలని చెప్పి తపస్సు చేసిందట. ఆ సమయంలో కశ్యప ప్రజాపతి అక్కడికి వచ్చారట. ముందు నుంచి ఎవరైతే తపస్సు చేస్తూ ఉంటారో వాళ్ళు వస్తే తర్వాత తపస్సు మొదలెట్టినటువంటి వాళ్ళు లేచి ఆదరించడం అనేటువంటిది ఒక మర్యాద. కానీ దాన్ని అతిక్రమించింది సరస్వతీదేవి అని చెప్పి ధర్మాగ్రహం కలిగి ఆ యొక్క కశ్యప ప్రజాపతి గంగాది తీర్థముల కన్నా పవిత్రతకై ఓ సరస్వతి నువ్వు నదిగా మారి ఎక్కువ శక్తిని కలిగి ఉండాలని చెప్పి శ్రీనివాసునికై తపస్సు చేస్తున్నావు, నీ మనోరథం అది ఈడేరదు అని ఆయన శాపం పెడితే అప్పుడు సరస్వతీదేవి అందిట, కశ్యప నువ్వు నాకు పుత్రస్థానీయుడివే, పుత్రుడు అయి ఉండి నువ్వు ఆ ధర్మాన్ని ఆచరించాలి తల్లి పట్ల, తల్లిని నువ్వు వహించవల్లి ధర్మముతో, అటువంటి నువ్వు తద్భిన్నముగా నాకు శాపం పెట్టావు అని చెప్పి ఆమె దుఃఖపడిందిట. అయితే నీ వంశానం అంతా కూడా రాక్షసమైన భావనలతో ఉండేటువంటి వాళ్ళతో నిండిపోతుంది అని ఆవిడ అన్నప్పుడు సరస్వతీదేవి యొక్క పవిత్ర వాక్కులలో ఉండేటువంటి ఆ యొక్క మార్మికతను జ్ఞానాన్ని పొందినటువంటి వాడై అమ్మను శరణాగతి చేస్తే సరే విభీషణాది మంచి రాక్షసులు కూడా నీ వంశంలో పుడతారు ప్రహ్లాదాదులు అని చెప్పి అనుగ్రహించింది. కానీ ఆవిడ దుఃఖపడుతూ ఉంటే శ్రీనివాస స్వామి ప్రత్యక్షమయ్యి ఆ మహర్షి శాపం అమోఘం కావచ్చు తపో పూర్ణము కనుక ఓ సరస్వతి నీవు ప్రవాహ రూపములో పవిత్రతను కలిగి ఉండవు, కానీ కలియుగంలో నీవు ఒక తీర్థ రూపంలో పవిత్రతను పొందుతావు అని చెప్పి అనుగ్రహించట. కనుక స్వామి పుష్కరిణిలో ఎవరైతే అవగాహన చేస్తారో వాళ్ళకి బాగా విద్య వస్తుంది. నేను బాగా చదువుకోవాలి, పరీక్షలో బాగా మార్కులు తెచ్చుకోవాలి అంటే స్వామి పుష్కరిణిలో స్నానం చేస్తే చాలు. అంతేకాదు విజ్ఞానమును అనుసరించిన శాస్త్రముల యొక్క మహిమే వారికి రాదు, జ్ఞానము కూడా వస్తుంది. అధ్యాత్మ జ్ఞానం కావాలన్నా స్వామి పుష్కరిణి స్నానం చేయవలసిందే. అందుకే స్వామి పుష్కరిణి స్నానం,
సద్గురో పాదసేవనం ఏకాదశి వ్రతం చాపి త్రయం అత్యంత దుర్లభం అని చెప్పి చెప్పారు. కనుక స్వామి పుష్కరిణి స్నానం కలియుగంలో ఎంతో పుణ్యం ఉంటే కానీ లభించదు. అందుకే అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళు అయ్యో చలేస్తుంది, ఏమిటో పుష్కరిణిలో స్నానం చేయాలా, చేయకపోయినా పర్వాలేదు, వరాహస్వామి దర్శనం చేయకపోయినా పర్లేదు, స్వామిని చూసేస్తే చాలు అని అనుకుంటారు. కానీ స్వామి పుష్కరిణి స్నానం ఆ వరాహ దర్శనము చేయకుండా శ్రీనివాస దర్శనం చేసుకుంటే శ్రీనివాస నతృప్యతి, ఏదో ఫలాన్ని ఇస్తాడు కానీ పరిపూర్ణంగా ఫలం శాశ్వతంగా లభించదు. అంతేకాదు అసలు ఆయన స్వామి పుష్కరిణి తీరంలో ఉండాలనే కదా శ్రీవైకుంఠ విరక్తుడయ్యాడు, అలాగే కదా ఆయనకి మంగళాశాసనం చేస్తున్నాం. స్వామి పుష్కరిణి స్నానం అని చెప్పి మనం ఎప్పుడూ కూడా గొప్పగా ఎందుకు చెప్పుకుంటున్నామంటే అన్నమాచార్యుల వారు విశ్లేషించారు. ఉన్నాడు ఆళ్ళవారుల వద్ద, ఉన్నాడు ఆచార్యుల వద్ద అని చెప్పి జనకుడ అన్నమాచార్య విచ్చేయే కదా అని చెప్పి దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు అని చెప్పి చెబుతూ కోనేటి ధరిని అని చెప్పారు. అంటే కోనేటి ధరిలో స్వామి ఉన్నాడు, స్వామిని ఆశ్రయించి ఆచార్యులంతా ఉన్నారు, ఆచార్య సేవకే వారి తిరువడిగలు ఆశ్రయించి అన్నమాచార్యులు ఆ కోనేటి దండన పాటలు పాడుతున్నాడు అని చెప్పి ఆయన వంశీయులు భావించారు. ఎందుకని ఆయన కోనేటి ధరిన ఉన్నారు అని అంటే స్వామి అక్కడ ఉన్నారు కనుక స్వామిని ఆశ్రయించిన గురు పరంపర అక్కడ ఉంది కాబట్టి లక్ష్మీనాథ సమారంభం అని చెప్పి చెప్పుకుంటారు. కాబట్టి జగద్గురువు అయినటువంటి ఆ శ్రీనివాస స్వామి అక్కడ ఉన్నారు కాబట్టి అందరూ అక్కడ ఉన్నారు అని చెప్పి అన్నమయ్య వంశీయులు కూడా అన్నమయ్యను స్మరించుకుంటూ తీర్మానించారు. కాబట్టి అలా వాగ్గేయకారామృతం తీర్మానిస్తుంది, ఆ పౌరాణికామృతం తీర్మానిస్తుంది, అసలు రాములు వారు పుట్టడానికి కారణమైనటువంటిది దశరథుడు ఆ యొక్క స్వామి పుష్కరిణిలో అపుత్రిక దోషాన్ని తొలగించుకుని శ్రీనివాసుని ప్రసన్నం చేసుకుంటూ నాలుగు ప్రార్థనలు చేశాడు కనుక నాలుగు శ్లోకములే నాలుగు శృతులుగా ఆయనకు యజ్ఞము ద్వారా సంభవించారు. అంతేకాదు సీతాన్వేషణ సమయంలో రామచంద్ర ప్రభు ఆ యొక్క తీర్థ తీర నివాసం చేసి తీర్థమందు స్నానమాడాడు. కాబట్టి స్వామి తీర్థ నివాసకుడు ఎవరు అంటే శ్రీనివాసుడు. ఆ శ్రీనివాస స్వామి తీర్థ నివాసకుడు సమస్తమైనటువంటి పుణ్యాలను ఆయన అనుగ్రహించి సమస్తమైన కామితములను ఆయన కటాక్షిస్తూ ఉన్నాడు కనుక ఎందరో భక్తులు అక్కడికి వచ్చారు, ఆ స్వామి పుష్కరిణిని సేవించారు, తరించారు, తరిస్తున్నారు. కనుక అటువంటి స్వామి తీర్థ నివాసకుడైనటువంటి ఉత్సవాంతంలో స్వామికి సమర్పించబడినటువంటి హారతి ఏ స్వామి పుష్కరిణి అందుకుంటుందో అటువంటి స్వామి పుష్కరిణి తీరవాసికి నమస్కరిద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొంది మన జీవితాన్ని పరిపూర్ణం చేసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామావళిలో 267వ నామం ఓం లక్ష్మీ సరహ్కేళీలోలాయ నమః. లక్ష్మీదేవితో ఏ సరహ్కేళిలో స్వామి ఉన్నాడు? ఐదమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనం మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో ఉండే వైకుంఠంలో ఉండేటువంటి ఆ పాలకడలిలో ఆయన ఆనందంగా లేడు. అక్కడి నుంచి ఆయన కలియుగంలో వచ్చేశాడు. శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయా రమమాణాయ శ్రీనివాసాయ తే నమః అని మనం నమస్కారం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆ వైకుంఠ విరక్తుడై ధరాలోక వైకుంఠమైనటువంటి వెంకటాచలంపై స్వామి విరాజిల్లుతూ ఉన్నారు. కనుక అమ్మవారితో ఉండే స్వామికే లక్ష్మీ సవిభ్రమాలోక శుభ్రూ విభ్రమ చక్షుషే చక్షుషే సర్వలోకానాం అని చెప్పి చెప్పుకుంటున్నాం ఆయన మంగళాశాసనం చేస్తూ. కనుక లక్ష్మీదేవికి కనురెప్పైనటువంటి వాడు, అంటే కన్నులు ఎందు భాషించేటువంటి వాడు, అసలు ఆ కళ్ళ ఎందు కాటుక ఆయనే అంటారు. ఎందుకంటే ఆ కళ్ళలో, ఆ అమ్మవారి కళ్ళలో ఎప్పుడూ ప్రతిఫలించేటువంటిది ఆ శ్రీనివాసు స్వరూపమే, ఆ నల్లని వస్తువే. అందుకే జలధి కన్యాపాంగ లలితే క్షణములలో కలసి వెలుగుచునున్న కజ్జలంబితడు అంటాడు అన్నమాచార్యులు వారు. ఏతదఖిలమునకు తాను ఈశ్వరుండి సకల భూతములలో తా పొదలువాడితడు అనే కీర్తనలో జలధి కన్య అపాంగముల్లో ఆయన ఉంటాడు అని చెప్పి అమ్మవారి కన్నుల కాటుక వలె ఎప్పుడూ నిలిచి ఉండేటువంటి ఆ స్వామి అమ్మవారితో కలిసి ఆ స్వామి పుష్కరిణిలో ఆయన ఎప్పుడూ ఉంటాడు. కనుక అందులో స్నానం చేస్తే ఒక లక్ష్మీత్వం, ఒక సరస్వతీత్వం, ఒక పవిత్రమైనటువంటి ఆ రాజరికపు హంగులు, ఒక వైరాగ్యం ఏమి రావు. కనుక భగవంతుల్లో ఏ కళ్యాణ గుణం లేదు, అమ్మవారిలో ఏ కళ్యాణ గుణం లేవు. అన్నీ
పూర్ణముగా ఉండేటువంటి వారు ఇరువురు వచ్చి చక్కగా స్నానం చేస్తూ ఉంటే ఎంతటి పవిత్రత అనేటువంటిది ఆ పుష్కరిణికి వస్తుంది. ఆ పుష్కరిణిలో ఉండేటువంటి పవిత్రత వల్ల జీవులు ఎంతగా పవిత్రత పొందుతూ ఉన్నారు. మనకు 4 సార్లు అవబృధ స్నానం జరుగుతుంది మహోత్సవాల్లో. అనంత పద్మనాభ చతుర్దశికి ఆ యొక్క అవబృధం, ఆ చక్రరూపస్య చక్రిణహ అన్నారు కనుక చక్రపాళ వాళ్ళు స్వామివారికి ఆత్మస్థానీయులు కనుక అవబృధం జరుగుతుంది. అలాగే వైకుంఠ ఏకాదశి తర్వాత ద్వాదశికి జరుగుతుంది. అర్ధ బ్రహ్మోత్సవాలు అనేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి రథసప్తమి అయిన తర్వాత అవబృధ స్నానం జరుగుతుంది. కానీ బ్రహ్మోత్సవాంతంలోనూ అవబృధ స్నానం జరుగుతుంది. అప్పుడు స్వామివారితో పాటుగా చక్రతాళ్ళు వాళ్ళకి స్నపన జరుగుతుంది, అవబృధం జరుగుతుంది. అటువంటి ఆ స్వామి పుష్కరిణిలో ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి మహత్వం అంతా నిండి ఉంటుంది కనుక ఆ లక్ష్మీ సరహ్కేలి అని చెప్పి ఎప్పుడైతే చెప్పారో లక్ష్మీదేవితో ఉండేటువంటి సరహ్కేలిని కలిగినటువంటి స్వామి అంటే స్వామి పుష్కరిణి జలాలనే తలుచుకోవాలి. వైకుంఠనగరపు ఆకారంలో ఉంటుంది ఆ స్వామి పుష్కరిణి జలం అంతా కూడా. అటువంటి స్వామి పుష్కరిణిలో స్నానం చేశాడు కాబట్టి పూర్వం శంఖనుడు అనేటువంటి రాజు జ్ఞాతులు వల్ల మోసపోయి రాజ్యాన్ని కోల్పోతే తిరిగి పొందగలిగాడు. కేవలం స్నానం చేసి జ్ఞాతుల వల్ల రాజ్యాన్ని ఎలా పొందగలిగాడు అంటే జ్ఞాతులు పరస్పరం కలహించుకున్నారు. అప్పుడు రాజ్యానికి ఈయన వెళ్ళగానే రాజు అయిపోయాడు, జ్ఞాతులు చనిపోయారు యుద్ధంలో. కాబట్టి అయత్నంగా ఆయనకి రాజ్యం వచ్చేసిందంటే వెనకాల శ్రీనివాసస్వామి సంపూర్ణ ప్రయత్నం ఉంది, అనుగ్రహం అనేటువంటి కటాక్షం ఉన్నది. లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ దృష్టిని ఆ యొక్క జీవునిపై ప్రసరింపజేయగలిగినటువంటి శక్తి శ్రీనివాస ప్రభువుకు ఉంది గనక ఆ స్వామిని మనం మనఃపూర్తిగా తలుచుకుందాం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం, లక్ష్మీమాత అనుగ్రహాన్ని పొందాలంటే ఓం లక్ష్మీ సరహ్కేళీలోలాయ నమః అనేటువంటి నామాన్ని నిరంతరం పఠించడం ద్వారా మనకు ఆ పరిపూర్ణమైన శక్తి ఏర్పడుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్రనామాల్లో 268వ నామం ఓం లక్ష్మీశాయ నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. లక్ష్మీదేవికి భర్త ఎవరు? ఆయనే. అయితే అందరి వలె ఉండేటువంటి వాడు కాదు. ఒకరికి ఒక ప్రభుత్వం అనేటువంటిది వచ్చిన తర్వాత వస్తువు ఎందు లేదా ఆ వ్యక్తి ఎందు ఆ గౌరవం ఉంటుందా అనేటువంటిది ప్రశ్నార్థకమే. కానీ లక్ష్మీదేవి ఎందు ఎంతటి అధికారం ఉన్నదో అంతటి ప్రేమ కూడా స్వామికి ఉన్నది. అందుకే వారిరువురిని భావించేటువంటి వారు పొందేటువంటి ఫలం అది అనశ్వరమైనటువంటి ఫలం, శాశ్వతమైనటువంటి ఫలం. కనుక ఓం లక్ష్మీశాయ నమః అనేటువంటి నామాన్ని పఠించి ఎందరో శ్రీకృష్ణదేవరాయలు వంటి చారిత్రక పురుషులు, అలాగే ఆకాశరాజు వంటి పౌరాణిక పురుషులు అఖండమైనటువంటి యశస్సును పరిపూర్ణంగా పొందారు. ఎప్పుడూ కూడా లక్ష్మీదేవితో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామిని ఆ యొక్క శ్రీనివాస భక్తిలో ఓలలాడేటువంటి ఆ యొక్క మహారాజు దక్షిణాపథమంతా తన విజయ వెన్నెల కాంతులలో మునిగి తేలినటువంటి శ్రీకృష్ణదేవరాయలు వారు ఎప్పుడూ కూడా ఆముక్త మాల్యద అంకితమిచ్చినా వారిని తలుచుకుంటూనే చేశాడు. 7 మహాయుద్ధాలు చేశాడు, 7 సార్లు గొప్ప కైంకర్యాలు చేశాడు. మరి అంతటి విజయాలతో లక్ష్మీ వైభవాన్ని పొందాడు, ఆలయంలో సామాన్యంగా తన దేవేరులతో నిలబడి ఉన్నాడు అని అంటే ఆ లక్ష్మీశుణ్ణి అంతగా ఆశ్రయించాడు కనుక. స్వప్నము పొందినా ఆంధ్ర విష్ణువు ప్రత్యక్షమైనా కృష్ణదేవరాయ నువ్వు అనుకునేటువంటి ఆముక్త మాల్యదని నీ ఇష్టదైవమైనటువంటి ఆయనకే ఇవ్వు, వెంకటేశ్వర స్వామికే అని ఆంధ్ర విష్ణు శ్రీకాకుళంలో విజయవాడ పక్కన ఉండేటువంటి శ్రీకాకుళంలో ఉండే ఆయన ప్రత్యక్షమయ్యి ఆయనకే అంకితం ఇవ్వు, ఆయన నేను ఉపభేదము చేత వేరు కానీ మేమిద్దరం ఒకటే అని చెప్పి చెప్పారు. అంటే అనన్యమైనటువంటి భక్తి వెంకటాచలపతి యందు ఉంది. ఆ వెంకటాచలపతి హృదయమందు నివసించేటువంటి లక్ష్మీదేవి పరమ కారుణ్య స్వరూప. ఆవిడితో ఉండేటువంటి స్వామిని భావించేటువంటి వారికి అక్షీణమైనటువంటి సమస్త కామితములు కూడా అవి పరిపూర్ణంగా అవి లభిస్తాయి. మనం పొందినటువంటి ఒక వరం చేత పరిపూర్ణమైన ఆత్మశాంతిని మన జీవన శాంతిని పొందాలి అని అంటే అందుకు ఆ లక్ష్మీశుని యొక్క కటాక్షం ఉండాలి. శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం.
శ్రీవత్సం అనేటువంటి పుట్టుమత్సను కలిగినటువంటి వాడు స్వామి. అలా ఉండాలంటే లక్ష్మీదేవి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉండాలి. శ్రీవత్సవక్షసం శ్రీశం, లక్ష్మీదేవికి భర్త అయినటువంటి వాడు శ్రీలోలం. భర్త అయినటువంటి వాడు అందరూ కూడా భార్య ఎందు ఆ యొక్క ప్రేమ భావన కలిగి ఉండాలి అని లేదు, కానీ శ్రీలోలం ఎప్పుడూ కూడా ఆమె ఎందు ఒక లవ్య స్వభావాన్ని కలిగినటువంటి వాడు, ప్రేమ భావన అవిచ్ఛిన్నంగా కలిగినటువంటి వాడు. శ్రీ కరగ్రహం ప్రేమ కలిగి ఉన్నారండి. ఆయన ఎక్కడో ఉంటాడు, ఆవిడ ఎక్కడో ఉంటుంది అన్నట్టుగా లేకుండా ఎప్పుడూ కూడా కళ్యాణ చక్రవర్తి, నిత్య కళ్యాణ చక్రవర్తి చేయి పట్టుకునే ఉంటాడు. శ్రీలోలం శ్రీకరగ్రహం ఆయన గురించి చెప్పుకోవాలంటే ఏమని చెప్పాలి, ఆయన ఆవిడను కలిగి ఉన్నాడు అని చెప్పుకోవాలి. శ్రీమంతం శ్రీనిధిం, ఆవిడే నిధిగా కలిగినటువంటి వాడు, ఎప్పుడూ కూడా అమ్మవారితో ఆవృతమై ఉంటాడు కనుక శ్రీడ్యం అని చెప్పబడ్డాడు. కనుక శ్రీవత్సవక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే అనిశం. ఎల్లప్పుడూ కూడా నేను ఆ లక్ష్మీశున్నే సేవిస్తాను, ఈ భావనతో ఉండేవాడు సమస్తాన్ని పొందుతాడు. కనుక ఈ నామం ఓం లక్ష్మీశాయ నమః అని లక్ష్మీదేవితో ఉండేటువంటి శ్రీనివాసుని అనుగ్రహాన్ని పొందటానికి ఉపాధేయమవుతూ ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్రనామాల్లో 269వ నామం ఓం లోకరక్షకాయ నమః. సకల లోకాలని రక్షించేటువంటి వాడు. ఈనాడు వెంకటాద్రి రాముడై ఆయన శిలాంతర్యామిగా సేవలు అందుకుంటూ సంవత్సరంలో 365 రోజులు ఉంటే 470కి పైగా నిత్యోత్సవాలు, వారోత్సవాలు, నక్షత్రోత్సవాలు, మాసోత్సవాలతో పాటుగా ఆ యొక్క అయనోత్సవాలు, ఉత్తరాయణం దక్షిణాయన ఉత్సవాలతో పాటు బ్రహ్మోత్సవాలు శిఖరాయమానమై ఇవన్నీ జరిపించుకుంటున్నాడు. ఇవన్నీ ఎందుకు అంటే లోకరక్షణ కోసమే. ఒక్కొక్క ఉత్సవానికి ఒక్కొక్క రకమైనటువంటి ఫలం ఉంటుంది. అసలు ఉత్సవం అంటేనే ఒక యజ్ఞము. సవో యజ్ఞ ఉదాహృత, ఉత్కృష్టమైనటువంటి యజ్ఞములు కనుక ఇవి ఉత్సవములు అవుతూ ఉన్నాయి. తాపత్రయాలను తొలగించేది ఆ యొక్క వసంతోత్సవం అయితే, ఆర్జిత బ్రహ్మోత్సవం ఒక ప్రభుత్వాన్ని ఇచ్చేటువంటిది అయితే, ఒక ఆముష్మికమైనటువంటి సుఖాన్ని సంసార ధర్మంలో పాటించేటువంటి బాధ్యతను ఇచ్చేటువంటిది కళ్యాణోత్సవం అయితే, ఇలా ప్రతిదానికి విశేషమైనటువంటి ఫలితాలు చెప్పబడి ఉన్నాయి. కనుక వైఖానస భగవత్ శాస్త్రోక్తంగా ఇన్ని ఉత్సవాలతో నిరంతరం లోకరక్షణ చేస్తూ ఉన్నాడు స్వామివారు. కనుక లోకరక్షణ దీక్షాధ్యక్షుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వెంకటాద్రిరాముని యొక్క నామములు అవి పరిపూర్ణ అర్థ సంభావనములు. కనుక మనం ఎంతగా భావిస్తే అంత లోతైనటువంటివి ఆ స్వామి నామములు. కనుక ఆ ఊర్ధ్వపుండ్రధారి యొక్క లోకరక్షణ దీక్ష అంతా కూడా మనం నిరంతరం భావించాలి. ఆయన శ్రీనివాసుడిగా వచ్చి వృషభాది రాక్షసులను సంహరించాడు, ఎందరో మహర్షుల్ని పరిరక్షించాడు, తొండమాన్ చక్రవర్తి వంటి వారిని ఆదరించాడు, వసుదానుడు వంటి వారిని హక్కును చేర్చుకున్నాడు, ఆకాశరాజు చేత పాదాలు కడిగించుకునేటువంటి భాగ్యాన్ని ఆయన పొందటమే కాదు, ఆ భక్తుని చేత తాను భారవశ్యాన్ని పొందుతూ భక్తుణ్ణి ఎంతగా అనుగ్రహించాడు. చనిపోయే సమయంలో ఆయనకి పరిశ్వంగ సుఖాన్ని ఇచ్చాడు. ఎవరైనా అంతటి భాగ్యాన్ని పొందగలరా కలియుగంలో ఆకాశరాజు వలె అంతటి భాగ్యాన్ని ఇచ్చాడు. కేవలం జాలిగుండెల వాడే ఏడు కొండలపైన ప్రపన్న జన కల్పద్రోం శిలాంతర్యామిగా లేడు. అటు ఏడు లోకాలని ఇటు ఏడు లోకాలని ఆయన కొండ కొమ్మను నిలిచి పాలిస్తున్నాడు. ఆ పరిపాలించేటువంటి స్వామి ఎంతటి దయాంతరంగుడు. కాబట్టే నిఖిల లోకముల్లో ఉండేటువంటి వారు ఆయన్నే నమ్ముకుని ఉన్నారు. ఓ బ్రహ్మోత్సవాలు అవి జరుగుతూ ఉంటే ఆయన దేవతలను, పరిషద్దేవతలను, యక్షులను, కిన్నరులను, కింపురుషులను, సిద్ధుల్ని, సాధ్యుల్ని అందరినీ కూడా గరుడుని చేత ఆహ్వానింపజేసుకుని వారందరికీ కూడా కైంకర్యము చేసేటువంటి భాగ్యాన్ని ఇచ్చి వాళ్ళందరికీ ఫలాలు వచ్చేట్లుగా చేసి వాళ్ళందరినీ పరవశింపజేస్తున్నాడు స్వామి. కనుక లోక కళ్యాణ దీక్షాధ్యక్షుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. అందుకే సుప్రభాతంలో మర్త్యా మనుష్య భవనే అనేటువంటి భావనను చెప్తూ అన్నన్న స్వామి చెప్తారు, ఊర్ధ్వలోక వాసులు అందరూ కూడా అయ్యో మానవులు ఎంతటి అదృష్టం, కలియుగంలో స్వామి శిలాంతర్యామిగా ఉంటే నిత్యము వాళ్ళు ఆ స్వామి సేవల్లో పాలు పంచుకుని ప్రత్యక్షంగా వారు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు.
మేము ఆ భాగ్యాన్ని పొందలేకపోతున్నాం, మాయారూపాలతో వచ్చి ఆయన దర్శించవలసి ఉంటుంది అని వాళ్ళందరూ కూడా అనుకుంటారట. కనుక అలాంటి భాగ్యాన్ని కలియుగంలో అనుగ్రహింపజేసినటువంటి శ్రీనివాసుడు నిఖిల లోక సంరక్షకుడు. ఆ భావనతో ఆయన దర్శిస్తే సమస్త లోకాల్లో మనం రక్షించేటువంటి దేవతాకోట్లు వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణవర్లనేటువంటి దిక్పాలకులు, అంతేకాకుండా ఈ పరిషత్ దేవతలు అందరూ కూడా మనం రక్షించేటువంటి వాళ్ళు అవుతారు. ఏ కాలంలోనూ ఏ దేవతాశక్తి ఏ గ్రహకోటి కూడా మనకు ప్రతికూలముగా ఉండదు. ఎందుకంటే స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానాహ అని చెప్పి చెప్పబడేటువంటి చోట నవగ్రహములు కూడా వచ్చి స్వామి సేవలో నిత్యము దాస్యభక్తితో అవి ఉంటున్నాయి. కనుక గ్రహగతులు ఏమి చేయరు రామానుగ్రహం ఉంటే అని అన్నారు త్యాగరాజస్వామి. కనుక సమస్త దేవతానుగ్రహము కలుగుతుంది. ఆ దేవతలను కూడా రక్షించేటువంటి వాడు వెంకటేశ్వర స్వామియే. కనుక అటువంటి వెంకటాద్రి రాముణ్ణి మనం చక్కగా ఆశ్రయిద్దాం. ఓం లోకరక్షకాయ నమః అని చెప్పి లోకంలో సమస్త శక్తుల చేత రక్షింపబడదాం. లోకరక్షకుని యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం.